అండ్ మెగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వేదిక వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కొనసాగింది. దీనికి గమన్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్, స్పెషల్ గెస్ట్గా కూడా ప్రైమ్ నైన్ హెల్త్ సీఓ డాక్టర్ కిషోర్ కుమార్ ఆహ్వానించారు. మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తామని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. ఈ బ్లడ్కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి అంటే ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికి ప్రతిగా నా 51 మంది అభిమానులు తరలివచ్చి ఈ రోజున చెప్పాలంటే రక్తం దొరకక చనిపోవటం అనేది చాలా చాలా అరుదుగా చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ రావడానికి నా అభిమానులు నా పిలుపుకి స్పందించడమే ప్రధానమైన కారణం. ఈ రోజున ఇన్స్పైర్ అయినటువంటి స్ఫూర్తి పొందినటువంటి ప్రతి ఇండివిజువల్సే కాదు, కొన్ని సంస్థలు కూడా ఈరోజు ముందుకు వచ్చినాయి. అందులో భాగంగా ఈరోజున ప్రైమ్ 9 ప్రత్యేకంగా చెప్పాలి, వారికి నా హృదయపూర్వక అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే నా లయన్స్ క్లబ్ తరపు నుంచి డాక్టర్ కిషోరు, అలాగే లయన్స్ ప్రెసిడెంట్ డి కోటేశ్వరరావు గారు, వారందరూ ముందుకు రావడం అనేది చాలా చాలా అభినందనీయం. అండ్ మనస్ఫూర్తిగా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నిన్న కాక మొన్న ఫినిక్స్ సంస్థకు సంబంధించి వాళ్ళు దాదాపు 600 మంది వాళ్ళు వచ్చి 5 డేస్ బ్యాక్ మన చుక్కపల్లి సురేష్ గారు, వారి అబ్బాయి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా తరలి వచ్చారు. ఇట్లా ప్రతి ఒక్కరు ముందుకు రావడం అనేది చాలా చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, ప్రతి రక్తదాతకి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మహాపండుగ సార్, అసలు ముందు సిసిటి స్థాపించాలన్నటువంటి ఆలోచన తట్టిన రోజు మీరు ఫస్ట్ ఎవరితో షేర్ చేశారు సార్? అంటే ఏ పరిస్థితుల్లో మీరు స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది? అంటే ఇది చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. ప్రత్యేకించి రక్తం దొరకక యాక్సిడెంట్ అయినటువంటి క్షతగాతులు చనిపోవడం జరిగింది, అలాగే రక్తస్రావంతో గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇవన్నీ పేపర్లు చూసిన తర్వాత ఇంతమంది మన అభిమానులు ఉండి వాళ్ళకి మనం స్ఫూర్తిగా నిలిస్తే, ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం గైడెన్స్ ఇవ్వగలిగితే, వాళ్ళందరినీ ఛానలైజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ రక్తం కొరత ఎంతో కొంత తగ్గించిన వాళ్ళు అవుతామన్న ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత నేను నాకు సంబంధించిన నా సంబంధించిన ప్రతి ఒక్కరితో షేర్ చేసుకున్నాను. సో అలా 98లో నేను ఇది ప్రారంభించడం జరిగింది.